గతకొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా ఎట్టకేలకు ప్రభుత్వం తిరిగి వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ప్రారంభమైన మొదటి రోజు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు. రెండవ రోజు మాత్రం రెండు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సందర్భంగా గజ్వేల్ సబ్ రిజిస్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ వ్యాపారేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, రిజిస్ట్రేషన్ కొరకు వచ్చేవారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, 10 నిమిషాల్లోపే రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతాయని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలు మ్యుటేషన్ కొరకు వేరే కార్యాలయానికి వెళ్లకుండానే ఒకే సమయంలో పని అవుతుందని, ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు. ప్రభుత్వం మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా పాత పద్ధతి కొద్దిగా స్లైడ్ చేంజ్ చేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి పార్టీలు వస్తే కేవలం 5-10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఇంతకుముందు ఉన్న పద్ధతికి కొత్తగా ఏమి జోడించారంటే వెంటనే మొటేషన్ అయిపోతుంది, మరి వాళ్ళకు స్పెసిమెంట్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది పాస్బుక్ రూపంలో. ఈ పద్ధతి చాలా బాగుంది, ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ఈరోజు 2వ రోజు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో 2 రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. ఆ 2 రిజిస్ట్రేషన్లు కూడా కేవలం 10 నిమిషాల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే మొటేషన్ కాపీతో సహా తీసుకున్న వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్ కూడా స్మూత్గా జరుగుతుంది.